పాత్రికేయులకి అందరికీ నమస్కారం. అందరికీ తెలుసున్న విషయమే ఇది. మొన్న మచ్చిపురి గ్రామంలో జరిగిన సంఘటన మరొకసారి, ఎందుకంటే రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు మన గుడుంబా శంకర్ పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరి నన్ను ఒక ఆకు రౌడీ కింద మరి మాట్లాడటం, అదే మళ్ళీ అర్బన్ బ్యాంకు ఏదో బ్యాంకులు దోసేవని చెప్పి కూడా మాట్లాడటం, ఇవన్నీ కూడా మరి సోషల్ మీడియాలో అవి కూడా చూడటం జరిగింది. దీని గురించే మళ్ళీ ఒకసారి ముఖ్యంగా మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారిని కొన్ని ప్రశ్నలు అడగాలని చెప్పి మీడియా ముందుకు రావడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా కొన్ని కొన్ని విషయాలు పాపం తెలియవు, తెలియక ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటారు ఆయన. కనీసం ఇప్పుడు ఇది మీ ద్వారా వెళ్ళింది, కనీసం అవగాహన చేసుకుని కొంచెం రేపు ఎప్పుడన్నా మాట్లాడేటప్పుడు కొంచెం నాలెడ్జ్తో మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి ఆయన కోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానిని, గతంలో కూడా చెప్పాను నేను, ఆయన వ్యక్తిగతంగా అభిమానించేవాడిని, సినిమా నటుడిగా కాదు. అయితే ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ధోరణి, ఆయన మాట్లాడే విధానం, ఆయన తీసుకున్న అనేక స్టెప్స్ రకరకాలుగా ఊసర విల్లులాగా ఈ రంగులు మార్చడం, మాటలు మార్చడం, ఇవన్నీ చూసిన తర్వాత చాలామందికి ఏదో కలలుగా అన్నారు. ఒక పవన్ కళ్యాణ్ గారు అంటూ వస్తే కనుక జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని చెప్పి ఆదర్శమైన ఒక ఆయన మాటలు అవన్నీ చూసి చాలా చాలా ఆశలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఇవాళ నిరాశకి గురవుతున్నారు. దాంట్లో కూడా నేను కూడా ఒక, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఒక పార్టీని నమ్ముకుని ఉన్నాం, ఆ పార్టీకే కట్టుబడి ఉంటాం, అవతల వ్యక్తి మీద అభిమానం ఉన్నా వేరే ఏది ఉన్నా కూడా అది అభిమానం వరకే తప్ప పార్టీ వరకు మా సిద్ధాంతాలు, మా నాయకుడు ఏదైతే చెప్పాడో దాన్ని ఫాలో అవ్వడం అనేది మాకు మొదటి నుంచి ఒక భావజాలంతో మేము వెళ్ళేవాళ్ళం. ముఖ్యంగా మచ్చిపురి గ్రామంలో జనసేన పార్టీ గెలిచిందనే దానిని తట్టుకోలేక ఈర్ష్యతోటి ద్వేషంతో ఆ గ్రామంలో ఇటువంటిది జన సైనికుల మీద మేము ఏదో దాడి చేసామని చెప్పడం ఆయన నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఆ మచ్చిపురి గ్రామంలో జనసేన పార్టీకి సుమారు 800 పైన ఓట్లు మెజార్టీ వచ్చినాయి. అదే ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో అక్కడ మా బలం పెరిగింది, ఒక 50-60 ఓట్లు అదనంగా మాకు ఇప్పుడు వచ్చినాయి వైఎస్ఆర్ పార్టీకి. అంతేకాదు, అటువంటి ఆ గ్రామంలో మాకు ఓటీ లేదని, లేదా ఆ గ్రామంలో ఉన్న ప్రజల మీద ఏదో కక్ష సాధింపు చర్యలు, లేదా సంకుచిత మనస్తత్వం అటువంటివి ఉంటే కనుక ఆ గ్రామంలోకి మళ్ళీ వెళ్ళేవాడే కాదు, ఆ గ్రామంలోకి అనేక సార్లు వెళ్ళడం జరిగింది. ఆ గ్రామానికి సంబంధించి ఏదైతే మా ప్రీతమ నేత, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు చెప్పారో, కులం చూడొద్దు, మతం చూడొద్దు, పార్టీ చూడొద్దు, చూడకుండా అందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించాలి అని ఏదైతే దివంగత నేత చెప్పారో అదే మాట మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు, దాన్నే మేము ఫాలో అవుతూ ఉంటాం. మాకు మా నాయకులు అటు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక మాకు దిశానిర్దేశం చూపించారు, ఒక మార్గాన్ని చూపించారు, ఒక మంచి మార్గాన్ని.
ఆ మార్గం ఏంటంటే ఇదే, అందరినీ ఆదరించండి, కులం చూడకండి, మతం చూడకండి, పార్టీ చూడకండి అని. అదే మార్గంలో మేము పయనిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు. మీరు కూడా దయవించి మీ జన సైనికులకి అటువంటి మంచి మార్గాన్ని, దశని, దిశని చూపించండి అని మేము కోరుతున్నాం మిమ్మల్ని ఎప్పుడు కూడా. అటువంటిది అలాగా ఒక మంచి మాట చెప్తే కూడా మీరు తట్టుకోలేని పరిస్థితిలో ఈ భీమవరంలో ఓడిపోయానని చెప్పి, లేదా గాజువాకలో ఓడిపోయానని చెప్పి ఒక ప్రజల మీద ఒక కక్షతోటి నన్ను ఓడించారు ప్రజలు అని చెప్పి రాష్ట్రంలో ఉన్న ప్రజలు విడిపోవాలి, ఈ ప్రజల్లో వైషమ్యాలు పెరిగిపోవాలి, ప్రజల్లో ఒక అభద్రత, అశాంతి కలిగించాలి అని చెప్పి జన సైనికులకి దశానిర్దేశం చేయడం, వాళ్ళను ఒక సంఘ విద్రోహ శక్తులుగా తయారు చేయడంలోనూ ప్రముఖ పాత్ర మీదండి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మీరు మాట్లాడిన వీడియోలు ఎన్నో ఉన్నాయి, ఆ వీడియోల్లో ఒక వీడియో చూపిస్తాను మీరు మాట్లాడింది, చూడండి ఒక్కసారి మీరు ఏం మాట్లాడారు. వైసీపీ నాయకులు చెప్తా ఉన్నాయి, వెనక్కి తగ్గే వ్యక్తిని కాదు, చాలా ఆలోచించి గొడవ పెట్టుకుంటారు, గొడవ పెట్టుకుంటే మటుకు ఎవరిదో ఒకళ్ళు తల తెగిపోరు గుర్తు పెట్టుకో. ఎందుకంటే ఈరోజు ఒక నిండు నూనెల పెద్దని మీరు చంపేశారు. మళ్ళీ చూపిస్తాను ఈ మాట. ఆయన గొడవ పెట్టుకుంటే ఎవరొకళ్ళ తల తెగిపోవాలి, ఇది పవన్ కళ్యాణ్ గారి వాయిస్. ఇది ఇలాంటివి ఇంకా చాలా 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 ఉన్నాయి. ఇంకొకసారి ఏమన్నారంటే మెడల మీద తలకాయలు ఉండవు అని అన్నారు. ఇది కాకుండా మీరు వేదిక మీద ఉండగా మీ పార్టీ నాయకుడు ఒక కులం పేరు చెప్పి ఆ కులం యొక్క నాయకులు తలల మీరు అనుమతిస్తే నరుకుతానని చెప్తే పైనుండి మీరు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఏంటి సార్ ఇది? నేను అడుగుతుంది అదే, మీరు తీసుకురావాలనుకుంటున్న మార్పు ఇదా అని చెప్పి ఏంటి నేను అడుగుతున్నా, మీరు ఇదే మార్పు కావాలనుకుంటున్నారా ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు మీరు తెలిసి మాట్లాడుతున్నారా? మీకు ఎందుకు అంత అసహనం? భీమవరంలోను గాజువాకలోను ఓడించినందుకు మిమ్మల్ని మీకు ఇంత ఉక్రోషం, ఇంత ఇది ఎందుకు? ఏదో మచ్చిపూరి గ్రామంలో ఏదో పంచాయతీ గెలిచింది కదా అని చెప్పి నేనేదో ఉక్రోషంతో తట్టుకోలేక చేస్తున్నానంటే, మేము 39 పంచాయతీల్లో గెలిచాం, మేము ఎక్కడ సంబరాలు చేసుకోలేదు, ఊరేగింపులు చేసుకోలేదు, అడావుడి చేసుకోలేదు, కనీసం ప్రజలు మనకి మద్దతు ఇచ్చారు, మన పక్షాన ఉన్నారని ఒక సంతోషంతో ఆనందంతో 4 గోడల మధ్యన ఒక సంతృప్తిగా ఉన్నాం అంతే. అంతకుమించి పెద్ద మేము మా భావ వ్యక్తీకరణ కూడా చేయలా, ఏదో విజయం సాధించేసామని. ఇంకా ప్రజల మద్దతు కావాలని, ఇంకా దాన్ని ఎలా సంపాదించాలని ఇంకా ఆలోచనలో ఉన్నాం తప్ప మేము దీన్ని ఏదో పెద్ద ఘనకార్యం సాధించేసినంత ఇదిగా ఇది చేయలా. మీరు అనుకున్న మచ్చిపూరి గ్రామానికి సంబంధించి ఎన్నికల్లో నాకు అక్కడ డిపాజిటే రాలేదు. ఆ ఊర్లో 800 ఓట్లు పైబడి మీకు మెజార్టీ వచ్చింది. వచ్చిన ఆ గ్రామంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం మీకు తెలుసా? ఒకవేళ అటువంటి సంకుచిత భావాలు మాకు ఉండుంటే కనుక కాపు నేస్తం కింద 255 మందికి ఇవ్వడం జరిగింది. అమ్మఒడి కింద 65 లక్షల రూపాయలు, 2020లో 433, 2021లో 668 మందికి ఏదైతే అమ్మఒడి కింద లబ్ధిదారులకు అందించడం జరిగింది. ఆరోగ్యశ్రీలో 143 మందికి ఆరోగ్యశ్రీలో వైద్యం, ఉచిత వైద్యం చేయించడం జరిగింది. అలాగే జగనన్న విద్యాదీవెన కింద
94 మందికి 25 లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా వారికి సహాయం చేయడం జరిగింది. వాహన మిత్ర కింద 20 మందికి మేలు చేయడం జరిగింది. వైఎస్ఆర్ చేయూత కింద 144 మందికి ఇవ్వడం జరిగింది. అర్హులైన వాళ్ళందరికీ ఇక్కడ 144 మందే లేకపోతే 94 మందే కాదు, అర్హత ఎంతమంది ఉంటే అంతమందికి కూడా, వాళ్ళ ఏ పార్టీ అయినా ఏ కులమైనా ఏ మతమైనా మా పార్టీకి ఓటు వేసినా వేయకపోయినా కూడా ఇవ్వడం జరిగింది. మరి వైఎస్ఆర్ పింఛన్ కానుక కింద 601 మందికి ఇంచుమించు 15,06,750 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా నేను పార్టీ చూడలా, కులం చూడలా, మతం చూడలా, సరే నాకు ఓటు వేయలేదనేది అసలే చూడలా. ఇంకా గతంలో 800 పైబడి ఓట్లు మాకు మైనస్ వస్తే, ఈ పంచాయతీ ఎన్నికల్లో 750 ఓట్లే మైనస్ వచ్చినాయి, అంటే ఒక 50 ఓట్లేనో ప్లస్ అయ్యాం మేము. మేము ఇంచుమించు 30 సంవత్సరాల మట్టి రాజకీయాల్లో ఉన్నాం. రోజు మా తపన ఏంటంటే ఇంకో 10 మంది ప్రేమను పొందాలనే ప్రయత్నమే చేస్తూ ఉంటా ఉంటాం. అటువంటిది నన్ను ఆకురౌడీ అని మీరు కామెంట్ చేశారు. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ కూడా కొంత అవగాహన లోపం నీలో కనపడుతుంది. గతంలో కూడా మాట్లాడారు, నేను 10 సంవత్సరాలు వరుసగా ఎమ్మెల్యే చేశానని. అప్పుడు నేను ఎమ్మెల్యే కాదు, 5 సంవత్సరాలు చేసేసాను. 2014 నుంచి 2019 దాకా తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నారు. అప్పుడు కూడా నేనే ఎమ్మెల్యే అనుకుని మాట్లాడితే నవ్వుకున్నాం, వదిలేసాం సర్లే అని చెప్పి. ఏమంటున్నారంటే ఒక అవగాహన లోపంతో మీరు ప్రతిసారి కూడా ఏదో ఆరోపణలు చేస్తున్నారు. నిన్న మాట్లాడినప్పుడు కూడా బ్యాంక్ దాని గురించి అది మాట్లాడారు. సరే బాగుంది, ఇదేంటంటే స్టేట్ వైడ్ మీద అంతా ఉంటుంది కాబట్టి చాలామంది ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ఎప్పుడైతే అవకాశం వస్తుందో అప్పుడు ప్రజల్లోకి ఒక అబద్ధాలను చూపించే బాధ్యతను మాత్రం చాలా బాధ్యతగా తీసుకుంటున్నారు. మీరు భీమవరం వచ్చి పబ్లిక్ మీటింగ్ పెట్టి, పబ్లిక్ మీటింగ్లో అర్బన్ బ్యాంకులో నేను దోచేసుకున్నాను అని మీటింగ్ పెట్టినప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టి మొత్తం పూర్తిగా సుమారు గంట సేపు వివరంగా దాని గురించి చెప్పడం జరిగింది. మీకు చెవులు లేవో కళ్ళు లేవో అసలు జ్ఞానమే లేదో తెలియదు, కానీ లేకపోతే ఆ వీడియో మరి నేను పెట్టిన ప్రెస్ మీట్కి మీరు ఇచ్చిన దానికి నేను ప్రతిస్పందించిన దాన్ని అసలు చూసారో చూడలేదో తెలియదు కానీ ఇంకస్త మానం కూడా మురిగే కుక్కలాగా అదే 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 పట్టుకుని మీరు మాట్లాడతాం. మీరు ఏంటి మీ గురించి ఇంత రాష్ట్రంలో పార్టీ పెట్టారంటే మీరు ఏ రకంగా పెట్టి పార్టీని ఈ రకంగా అవగాహన లోపంతో అజ్ఞానంతో మాట్లాడుతున్నారో తలుచుకుంటూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. రండి, అర్బన్ బ్యాంకులో నేను దోచేసి ఉంటే కనుక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా 2004 దాకా మీ మిత్రుడు, మీ పార్ట్నరు, 2004 దాకా నా మీద ఒక కేసు కూడా పెట్టలేదు ఏంటి అయ్యా మరి అని అడిగాను కదా. అంతెందుకు మనకి రాష్ట్రపతి చేసిన ఒక వ్యక్తి మీద కూడా బ్యాంకులో అయ్యే లోపాలు ఉంటే మరి వాళ్ళ మీద కేసులు పెట్టారు. అంతేకాదు ఈ రాష్ట్రంలో అనేక అర్బన్ బ్యాంకులు చైర్మన్ల మీద కేసులు పెట్టారు, కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమంది అయితే పారిపోయి వెళ్ళి ఏదో యాంటిసిపేటర్ బెయిల్ తెచ్చుకున్నారు. నా మీద మరి చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన అప్పుడు దాకా 2004 దాకా, నా మీద ఒక కేసు లేదే, నేను ఎక్కడ యాంటిసిపేటర్లు బెయిల్ తెచ్చుకోలేదే, పారిపోలేదే. నేను బ్యాంకులతో చేసుకుంటే 2004 పోటీ చేసినప్పుడు 63-64 వేల ఓట్లు వస్తే 2014 నేను ఎవడిపోయినప్పుడు 76 వేల చిల్లర ఓట్లు వచ్చినాయే. 100 కోట్లు ఖర్చు పెట్టారు, 100 కోట్లు ఖర్చు పెట్టారంటారు. 100 కోట్లు ఖర్చు పెడితే నాకు 14 76 వేల ఓట్లు వస్తే మరి 19 70 వేల చిల్లరే వచ్చినాయి. అసలు మీరు మాట్లాడుతున్న దానికి
ఎక్కడైనా అర్థం ఉందా? నన్ను ఒక ఆకురవడి అని అన్నారు పవన్ కళ్యాణ్ గారు. మీరు స్టేట్ రౌడీ అన్నది మీరు మర్చిపోయారు. మీరు ఈ స్టేట్ రౌడీ, జన సైనికులందరూ కూడా ఆకురౌడీలు. ఇది పేటెంట్ తీసుకున్నారు మీరు పవన్ కళ్యాణ్ గారు, మర్చిపోయారు. మీకు పేటెంట్ హక్కు తీసేసుకున్నారు మీరు. మీరు స్టేట్ రౌడీ గుడుంబ శంకర్, మీ జన సైనికులందరూ కూడా ఆకురౌడీలు. ఇది పేటెంట్ హక్కు మీదే. కొంపతీసి పొరపాటు నేను జనసేనలో ఉన్నాను అనుకుని నన్ను ఆకురవుడి అని అన్నారు మీరు. అరే మీరు మీరు అనేక వీడియోలు ఉన్నాయి సార్, మీ వీడియోలు మీరు చూసుకోండి. మీ జన సైనికుల్ని నోరుమూయి ఆగండి అని మీరే తిట్టారు. అరే మీ మేనల్లుడు ఎవరు? అల్లు అర్జున్ గారు. ఏదన్నా సినిమా ఫంక్షన్లు, ఆడియో ఫంక్షన్లు జరిగితే, ఇంకో హీరోది ఏదన్నా జరిగితే ఆ హీరో ఫంక్షనే జరుపుకునేవారు. దాన్ని ఉద్దేశించి కూడా మరి మీ సోదరులు కానీ, మీ మేనల్లుడు కానీ, మీ కుటుంబ సభ్యులే జన సైనికుల గురించి చేసిన కామెంట్లు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చెప్పడం భావ్యం కాదు. మీరు ఒకసారి ఏంటి ఇవన్నీ మర్చిపోతారా? మతి మరుపు కూడా వచ్చేసిందా ఏంటో నాకు తెలియడుందా. మీ జన సైనికులను మీరు మీ మీటింగ్లో, అరే మీ వల్ల నేను ఓడిపోతున్నాను, మీరు పద్ధతి మార్చుకోండి అని మీరు హెచ్చరించారు కదా. అసలు ఇవన్నీ ఎలాగ, ఎందుకు ఇటువంటి వాళ్ళు సమర్థించుకుంటా వస్తూ ఉంటే కనుక అది మీకు భావ్యం కాదు. మీరు మీరు అయ్యో పుస్తకాలు చదువుతున్నాను అంటున్నారో, చేగువయరా అంటారో, మార్పు తీసుకురావాలని అంటారో, ఏం మార్పు, ఎటువంటి మార్పు తీసుకోవాలని. మీరు ఒక అపరిచితుడు ఉన్నాడు మీలో, మీలో ఒక అపరిచితుడు ఉన్నాడు. అనేక డైమెన్షన్లు ఉన్నాయి. మీరు ముఖ్యంగా ఏంటంటే మీరే చెప్పారు మీ మాటల్లోనే, నేను చెప్తుంది కాదు. నా చిన్నప్పుడే నేను సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాను, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మా కుటుంబ సభ్యులు నన్ను ఆపారు, కాపాడారు అని. మీకు ఒక మానసిక జాజ్యం ఉంది, మీరు ఒక మానసిక రోగి. నిరాశ నిస్పృహలకు గురైపోయి ఆత్మహత్య చేసుకోవాలని ఎప్పుడో చిన్న వయసులోనే అనుకున్న మీరు ఇలాగ సినిమాల్లోకి వచ్చి, రాజకీయాల్లోకి వచ్చి, ఏదైతే మీ మానసిక దౌర్భాగ్యం ఉందో, దౌర్బల్యం ఉందో, దీంతో తలను నరుగుతాను. మీరే కదా, మీరు ఇప్పుడు చూపించాను మీకు. గొడవ పెట్టుకుంటే తల తగలు లిగిసిపోతాయని మీరు మాట్లాడింది. పాపం మీరు మాట్లాడించే మాటే చెప్తే ఎవరో సోషల్ మీడియాకి సంబంధించి ఎవరో పొరపాటు, నేను ఆయన తలకు నరుగుతాను అన్నట్టుగా చెప్పారు. సోదరులు ఎవరన్నా ఉంటే కనుక అది సరి చేసుకోవాల్సిందిగా కూడా కోరుతున్నా సార్. మాకు మేము రాగద్వేషాలకి అతీతులు. ఓన్లీ మా పార్టీ నాయకులు కార్యకర్తలకి ఒక దళిత మహిళ మీద జువ్వలేసి ఆమెను దహనం చేయడానికి చూశారు. అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు దండేశారు. అక్కడ అడ్డుకుంటే అక్కడ ఏదైతే వైఎస్ఆర్సిపి దళితులే, దాన్ని అడ్డుకుంటే ఎవరు దళిత మహిళ ఎవరైతే సర్పంచ్ అయిందో పాపం ఆమె అమాయకురాలు. ఆవిడ ఏదో మీ జన సైనికులందరూ కూడా 800 మెజార్టీ వచ్చింది కదా గతంలో, వాళ్ళు మద్దతు ఇచ్చేస్తే నేను సర్పంచ్ అయిపోతాను కదా అని ఆవిడ పొడి చేసింది. ఆవిడ మేమేమంటాలా గెలిచింది, ఆవిడని అభినందిస్తున్నాం మనస్ఫూర్తిగా. ఆ దళిత మహిళ గురించి మేము మాట్లాడతాలా? జన సైనికులు హరిజనపేటకి దూరంగా ఉన్న ఊరు ఉంది, దాంట్లో ఉన్న జన సైనికులు చేస్తున్న అరాచకాలు, అసలు అనుమతులు లేవు. ఎలక్షన్ కోడ్ ఉంది, ఊరేగింపు జరుపుకున్నారు, ఊర్లో ఎక్కడా చేయలేదు అల్లరి. ఒక దళిత వాడికి వచ్చిన తర్వాత ఇంత అరాచకం సృష్టించవలసిన అవసరం? ఇదంతా ఒక పథకం ప్రకారం జన సైనికులు చేస్తే మా వాళ్ళకి ఆ సమయంలో వెళ్ళి కనీసం మద్దతు తెలియజేద్దామని చెప్పి వాళ్ళకు ఒక ధైర్యాన్ని నూరిపోద్దామని పోలీసుని పిలిచి దానికి కారణమైన వాళ్ళ మీద చర్యలు తీసుకోమని
వాళ్ళు ఎదురుకుండా అడిగితే కనుక ఒక ధైర్యం ఉంటుంది వాళ్ళకి, మన కోసం ఒక మనకి నాయకుడు ఉన్నాడు, మనకి అర్ధరాత్రి కాడ ఈ అన్యాయం జరిగితే వచ్చాడు, ఇటువంటి అప్పుడు ఇటువంటి మాకు అన్యాయం జరిగినప్పుడు కనీసం రాడా అని వాళ్ళు నన్ను ప్రశ్నిస్తారేమో, బాధ్యతల నుంచి నేను తప్పుకున్నాను, ఇటువంటి వాడు రేపు వస్తే మేము గుణపాఠం చెప్పాలని వాళ్ళు నన్ను ఏదన్నా అనుకుంటారేమో, అపార్థం చేసుకుంటారేమో అని చెప్పి సంఘీభావం తెలియజేయడానికి అక్కడికి వెళుతూ ఉంటే దారిలో 25 మంది ఒక పక్క కండవాలు కప్పుకుని, ఇంకో 200 మంది మోటార్ సైకిళ్ళ మీద వేరే సందుల్లో ఉండి, ఆ దళితులు కనుక ఊళ్ళోకి వచ్చి అన్యాయం జరిగిందని వస్తే కనుక దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు. నేను సింగిల్గా కారులో నేను, మా డ్రైవరు, మా గన్మెన్, మా పిఏ, ఇంకో 2 ఉన్నారు. మేము సింగిల్గా వెళ్తే మమ్మల్ని చూసి గేలి చేసి చేతిలో కర్రలు, అక్కడన్నీ కూడా ఆ బిల్డింగ్ ఎవరో బాలాజీ అనంటే ఆ పార్టీ మరి వైస్ ప్రెసిడెంటో లేకపోతే మరి ఆ పార్టీ వార్డు మెంబరో మరి తెలీదు, అతని ఇంటికాడ అన్ని బాధులు గీదులు సరుగు బాధులు అన్నీ కూడా పెట్టుకుని గెళ్ళ పెట్టుకుని ఉన్నారు అక్కడ. ఆ ఒక చేతిలో కర్ర, ఒక చేతిలో కండవా తిప్పుతూ హెచ్చరిస్తూ మా కారుకి అడ్డుపడితే రెండురా మమ్మల్ని కొట్టండి అయితే అని చెప్పి నేను దిగితే కొట్టుంటే వదిలిపోను, తిన్న తన్నులు తినటానికే దిగాం మేము, కనీసం ఆ తర్వాత అన్నా మీలో మార్పు వస్తుందేమో అని పారిపోయారు. సరే, ఆ తర్వాత కూడా దళితపేటకి వెళ్ళి అందరితో కలిసి మేము ఊళ్ళోకి వచ్చింది ఏం చేసామంటే, రండి వచ్చి కొట్టండి అయితే ఇప్పుడు అని చెప్పి మేము అడిగాం తప్ప మేము దౌర్జన్యం చేయడానికి వెళ్ళా. మీరు మీ జన సైనికుల్ని, మీ యొక్క స్పీచ్లు, మీ యొక్క భావజాలం వాళ్ళని ఒక ఒక అసాంఘిక శక్తుల కింద తయారు చేస్తుంది, దయవుంచి మీరు వాళ్ళని సన్మార్గంలో పెట్టండి, నేను ఆకురవుడిని కాదు, అంత గొప్పవాడిని నన్ను చెయ్యొద్దు, ఒక గుడుంబా శంకర్ అయినా మీరే, స్టేట్ రౌడీ అయినా మీరే, ఆకురవుడిలైనా కూడా మీ జనసేన కార్యకర్తలే మహానుభావ, దయవుంచి నన్ను ఏదో పిచ్చి కుక్కలు తిరిగే వ్యాన్లో వేసి పంపిస్తానన్నారు, ఆల్రెడీ 2 చోట్ల మిమ్మల్ని అదే వ్యాన్లో వేసి ఎక్కి పంపించారు అని చెప్పి మీరు ఎందుకు మర్చిపోతున్నారు, ఎందుకు జ్ఞాపకశక్తి, మానసిక స్థితి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే